ఓ పది రోజుల తర్వాత వచ్చి మనం సిటీలో అయితే దిగామనమాట నేను వచ్చి మేడం ఆ ట్రిప్కి వెళ్ళాం కేసి ఏం చేద్దాం చెప్పండి నా ఇంట్లోకి వచ్చి బోరు కొడుతుంది కాబట్టి ట్రిప్ ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట ఆ సింజాన్ గడ ఏం చేశాడు ఆ పది రోజుల్లో గబ్బు లేపుంటాడు ఇంట్లో మొత్తంతా ఉన్న రెండు నిమిషాలు వెళ్తాను కదా ఏందాంటి ఇది పొద్దున పొద్దున్నే సర్లేని గేసి ఇంకా ఇంటికి వెళ్దాం ఒకసారి సింఛాన్ గడికి అయితే ఫోన్ చేశాను అనమాట రారా షిం పిక్ చేసుకోరా అంటే ఆ రావట్లేదు ఏం చేద్దాం కేసి ఇంకా నడుచుకుంటే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా ఓకేపా ఇంటి దగ్గర అయితే వచ్చేసాం ఇంకొంచెం దూరం అయితే ఉంది కాళ్ళు మాత్రం ఫుల్ లాగేస్తున్నాయి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ పడుకోవాలి పడుకుంటాను గైసి ఏం చేయాలని చెప్పండి చిన్నగా తెలియపోతా యో ఏంద ఇది రాళ్ళు ఉన్నాయి ముందర రే ఏందిరా ఇది రే ఏమైందిరా మన ఇంటికి రే యువట్రా బొక్కెట్టింది గజసి ఇక్కడ ఎవడో బొక్క అయితే పెట్టాడనమాట ఏం జరుగుతుంది ఇక్కడ ఎవట్రా బొక్కెట్టింది యో ఉండయాసవి నువ్వు గుద్దాసా నువ్వు యో ఏందయ్యా రాళ్ళు ఇవి గైజ్ కూడా బొక్కెట్టాడనమాట ఈ గడ ఎక్కడ అరే షింఛాన్ ఎక్కడున్నారా రే ఈ షిన్చాన్గాడు సైలెంట్గా ఉన్నాడు అరే షించాన్ యాటికి వెళ్ళి పాడరా యాడు ఉన్నారు రే యాటికి వెళ్ళి పాడా గాడు అరే చాప్ ఈడు చాపుగా అటుకెళ్ళాడు చూద్దాం ఏదో ఒకసారి వెళ్ళి వస్తా వస్తా ఈడే చాప్ గా నువ్వు చించాన్ గడి ఎక్కడ చించాన్గాడి ఇక్కడ నీకు తెలీదా గే సించాన్గాడి వచ్చి యాటికి వెళ్ళిపోయాడంట అడిగి తెలీదంట మన చాపుగాడికి ఎదుగుదాం గేసి ఇంకా మొత్తంతా ఇలాంటి పనులేసా సించాన్గాడి చేయది మొత్తం గబ్బులు వేపుకుంటాట్ మ్యాన్ ఇప్పసారి వెళ్దాం రే సించాన్గా ఎవడిగా సంత పెద్ద బొక్కెట్టాడు నా ఇలా గడ పెట్టి ఉంటాడు అనుకుంటానా ఏం బొచ్చి పీకే పనుంది అడిగి ఇంట్లో కూర్చొని బొక్కలు ఉంటాడు ఏంది గైస్ ఇది పది రోజులు ఇంట్లో లేకపోతే మొత్తం డబ్బులు వేపేశాడు ఇంకటి ఇరవై రోజులు అనుకోండి ఇల్లు పెద్ద బొక్కెట్టేస్తాడు అనమాట బాబ్బా షించానుగా ఏమి టాలెంట్ రా ఏమి టాలెంట్ రా అరే షించాను యాటికెళ్ళేవరా ఈ షించాన్గా రే ఈ ఆటికెళ్ళేవరా ఈ డోర్ ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు దానికి ఎంతో సీక్రెట్ ఉంది కేసు మీ అందరూ చెప్తానులేండి మళ్ళీ ఈ డోర్ కూడా ఓపెన్ అనమాట అన్ని డోర్లు అయితే లాక్ చేసి పడతాబ్ మేము అరే షించానుగా యాటకెళ్ళిపోయారావు నువ్వు యాటికంటే ఆటికెళ్ళిపోతాడే షించానుగాడు సర్లేని గి ఆ బొక్కలో దొరుదాం ఒకసారి ఏమున్నాయి చూద్దాము పెద్ద బొక్కే కలిసి దాంట్లో ఏమైనా టన్నల్ కట్టాడమో భయం వేస్తుంది సర్లేని ఒకసారి చూద్దాం వెళ్ళి చించానుగా నీ కొంటదిరా నీ కొంటది ఎక్కడ లేడు గైసి ఆ సంచానుగా నా తెలిసి ఆ బొక్కలు అయితే ఉంటాడేమో చూద్దాం ఒకసారి వెళ్ళి ఆ బొక్క మాత్రం ఉంది బలేముందు ఏదో కొంచెం భయం వేస్తుంది చూద్దాం లోపలికి వెళ్ళి వెళ్తానమాట ఓకేపా ఏం ఏం కాదు ఏం కాదు భయం వేస్తాను కేసీ ఒకసారి వెళ్ళి చూద్దాం ఇంకా రెడీ ఇచ్చా ఫ్రాంక్లీని ఇంకా బా లోపలికి ఏం కాదులే చించానగా ఏమైపోయారా నువ్వు వెళ్తానని గేసి ఇంకా లోపలికి వచ్చేసానా రే ఇది గైస్ ఏంది ఇది ఇంత పెద్ద పొక్కుంది ఇక్కడ యో ఏం దీ టల్ మాదిరి అవుతుంది యాటికొచ్చాను రా మావామా రే షిన్ఛానుగా ఏం చేస్తున్నారా నువ్వు అసలు రే ఈ షించానుగా ఏం చేస్తున్నాడయ్యా వచ్చాను రా మామా గైస్ ఏదో టనల్ మాదిరి అయితే ఉంది సేదో టార్చ్ కూడా ఉందనమాట పెట్టుకున్నాను కలిసి అన్నీ పెట్టుకుంటాం మనం మన దగ్గర అన్నీ అయితే ఉంటాయి సామాన్లు ముందరకి వెళ్ళి చూద్దాం కదా ఒకసారి ఏం జరుగుతావు ఇక్కడ అరే గా ఏం నువ్వు అనుభూగా షించానుగా ఏం చేస్తాను అర్థం కావట్లేదు యాటికి వచ్చాను ఇప్పుడు నేను అసలు రే ఇదేదో టనల్ మాదిరి అయితే ఉంది గెలిసిడు వచ్చేసి మన ఇంటిని కొంచెం బొక్కెట్టేసి టనల్ మాదిరి తవ్వేసాడు అనమాట అరే గా పది రోజుల్లో ఇంత తవ్వావా బాబా బా బా గా గబ్బు లేపాయా మొత్తం అంతా నా తెలిసి లోపల ఉంటాడు గేసిడు ఏడు ఉంది అయ్యా టనల్ టల్ మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది కైతే తవ్వే నాకు అర్థం కావట్లేదు బా బాబా ఏం ప్లానింగ్ ఏం ప్లానింగ్ బాగా నీటి అడిగే చించాను కాడు సర్లే ఇంకా ముందరికి వెళ్దాము షాప్ కానీ తీసుకొచ్చి బాగుండేది బాగుండేదయ్యా వెళ్దాం కేసు ఇంకా ఇదేంది రెండు రూట్లు ఉన్నాయి బ్లాక్ అయిపోయింది ఒకటి ఇక్కడ బ్లాక్ అయితే అయిపోయింది బాగుంది బాగుంది ముందరకి వెళ్ళి చూద్దాం కైసి ఇంకా ముందరైతే సౌండ్లు వస్తున్నాయో కలిసి ముందర వచ్చేసి ఏవో సౌండ్లు అయితే వస్తున్నాయి వెళ్దాం కైతే ఒకసారి బాగానే కట్టాడు చించాను కదా ఏమో అనుకున్నా చిన్న వాతావరణం అనమాట ఏ మంత కథలు అమ్మా దయ్యాలు కథలు పడదండే నేను సిలిండర్ మ్యాన్గా నేసిపోడు దొబ్బతే అటు ఉంటుంది మనం అంటే సర్లేని ఇంకా చిన్నగా అయితే లాగిచ్చేదాం ఏ పక్క వెళ్దాం ఒకసారి ఈ పక్క కూడా ఒక రూట్ అయితే ఉంది ఏ పక్కకి వెళ్దాం రామ్మా ఈ పక్కకి వెళ్దాంసారి చూద్దాము పరిగిద్దు పరిగిత్తు పరిగిత్తు పరిగిద్దు అదే ఏందన్న ఇక్కడ కొంచెం కూడా ఆక్సిజన్ రావట్లేదు రే ఏంది ఇది కూడా మూసిపడి దొబ్బాడా షేట్ మ్యాన్ గేసి ఇది కూడా మూసేశారనమాట తీ బండి ఎనికి తీసే ఎనికి తీసే ఏందన్న ఇదంతా ఏం జరుగుతుంది అందరు ఇక్కడ రే 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 చిన్న చిన్నగా అయ్యో ఏందయ్యా ఇది మొత్తం ఇంత చీకటిగా ఉంది అరే లైట్ లేరా ఏందయ్యా సించాను లైట్లు పెట్టాకొని వేయట్లేదా టైం వచ్చేసి పొద్దు అవుతుంది అనమాట ఓకే గేసి ఇంకా వెళ్ళి చూద్దాం ఒకసారి ముందరు వచ్చేసి ఉందనుకుంటా వెళ్దాం గేసి ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా నేను వెళ్తాను రే రేందరు అది దయ్యం అనుకున్నాను రా వచ్చాను ఏం చేస్తాను అర్థం కావట్లేదు రే ఏంది అసలు గైస్ మళ్ళీ యాటకు వచ్చేసానమాట గాడు ఏవో కట్టాడు గైస్ ముందరకెళ్ళి చూద్దాం ఒకసారి ఈ చించాన్గాడే కట్టాడు లేకుంటే వేరే వాళ్ళు కట్టారా ఏందో కేసు అర్థం కావట్లేదు సర్లేండి ఇంకా వెళ్దాం ఇంకా ముందరికి ఏ ముందర బండ్లు అయితే ఉన్నాయి యో ఏందో ముందర బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఏం జరుగుతుంది కేసు ఇక్కడ ఇంత పెద్ద టనల్ ఎవటర దవ్వింది అసలుగా నేను ఆటికి వచ్చాను అర్థం కావట్లేదు ముందరికి చూద్దాం కైతే ఇంకా ఇది ఎక్కచ్చా ఒకసారి ఈ బొక్కలు ఏమైనా ఉందా ఎక్కువ 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 పైకి అయితే ఎక్కేసాయన్నమాట రే చిన్న సావి రేపు చిన్నగా చిన్నగా దూకే 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 అదే ఏది కారు మంది ఇవి ఏంది అయ్యా ఇది ఇక్కడ కార్లు అయితే ఉన్నాయి ఎక్కువ అన్ని స్పోర్ట్స్ బండ్లు అయితే ఉన్నాయి మనం కావాలనుకుంటా గైస్ ఇవి నాకైతే తెలీదు అనమాట షించాను నెత్తుకాలి మనం ఫస్ట్ ఆ ఎత్తుకిన తర్వాత అయితే అడుగుదాం ఇంకా అరే ఫ్రాంక్లీ గా యాటికి వెళ్తానరామ్మా ఓకే ముందరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదేదో కొంచెం ఆటోమేటిక్ డోర్ మాత్రమే ఉంది ఒకసారి ఓపెన్ చేస్తాం గైస్ ఇంకేం జరుగుద్దో ఆ ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ అయిపోలే ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్ మొత్తం అంతా ఇదేందన్న ఇది ముందర పెద్ద టనల్ మాత్ర అయితే ఉంది శుద్ధంగా అది ఇది ఓపెన్ అవ్వట్లేదు చిన్న చిన్న అయిపోయింది అయిపోయింది తలబడి సలబడు ఏం జరుగుతుంది అందుకే ఇక్కడ అర్థం కావట్లేదు మన ఇంటికి పెద్ద బొక్కలు పెట్టేసాడు ఆ షించాను కాడు మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళాను ఓ టూ డేస్ గైస్ మనకు పక్కన ఒక ఇల్లు అయితే ఉంది ఆ ఇంటికి వెళ్ళిపోదాము దాన్ని మళ్ళీ ఇంకా నీట్గా పూర్చాలన్నమాట ఇది సైలెంట్ కూడా షించాను కదా అన్ని బొక్కలు ఎడతా ఉంటాడు సర్లైంట్ గైస్ ఇంకా ఓ టెన్ డేస్ మళ్ళీ మన కొత్త ఇల్లు అయితే ఉంది ఇక్కడే పాత ఇల్లు అనమాట అక్కడి నుంచి అయితే నేను ఇక్కడికి వచ్చానమాట మన పాత సబ్స్క్రైబర్స్ అయితే అందరు తెలిసే ఉంటది ఐలోస్ మీకు కూడా చూపిస్తానమాట వీడే రే యానేది ఏం మాట్లాడుతున్నావు రే ఉండు స్ట్రోక్ ఇస్తా తీసుకో దెబ్బ పడలేదు దెబ్బ పడలేదు దెబ్బ పడలేదు ఇకి దెబ్బ పడాలి దెబ్బ పడాలా అబ్బా అంటే ఆయడు ఉన్నాడా పోయాడా చిన్న స్ట్రోక్ ఇచ్చాననమాట ఏం జరుగుతుంది అందరూ ఇక్కడ అరే ఏందయ్యా ఇది అసలు అర్థం కావట్లేదు అరే షించానుగా ఏంది ఆశించాను ఇంత పెద్ద టీ ఎప్పుడు తవ్వేవరా గైస్ మనం వచ్చి టెన్ డేస్ సిటీలో అయితే వెళ్ళామనమాట అప్పుడు వీడు ఇంత తవ్వేశాడు ఏందే ఆశించానుగా పెద్ద టీమే అన్న అకౌంట్లో వచ్చేసి ఒక ఫైవ్ కి మిస్ అవుతున్నాయి దాంతోనే మొత్తం సెటప్ చేసి ఉంటాడు షించానుగాడు ఎరా రే బానే బాగా తవ్వే నీట్గా బాగుంది గేసి టనల్ ఏమంటే ఇక్కడ కొంచెం అతి చేస్తున్నాడు సర్లేండి ఇంకా ఆడ ఎక్కడున్నాడు రే షించానుగా ఎక్కడున్నారా రే ఇదేంది మన లాస్ అండి స్ మ్యాపా ఇదే మీటింగ్ రూమ్ మాత్రమే అయితే ఉంది బా షింఛానుగా మీటింగ్ రూమ్ కూడా అన్న మన బంకర్లో బాగానే షించాన్ కాదు బంకర్ ప్లేస్ టనల్ అనమాట బాగుంది బాగుంది మొత్తం బాగుందిలేండి అరే షించాను ఈ రూమ్ లోకి వచ్చామా అప్పుడే కదా కదరా ఈ రూమ్ లోకి వచ్చాం కదా అప్పుడే ఓకే ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళొచ్చా ఓకే ఓకే బాగుందన్న నిజం బాగుంది మొత్తం అంతా అరే షిన్చాన్ యాటికి వెళ్ళిపోయేవారా రే ఆడున్నాడు గెసిడు షించాన్ గట్రా రే షింఛాన్ ఏంది యో ఏంది అయితే గేసి గట్టు గన్లైది పెట్టుకోవచ్చు అనమాట అరే షించానుగా యాటకి వెళ్ళిపోయారు నువ్వు రే షించాన్ ఓపెన్ చేయి ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేయి షించాన్ ఆడున్నారే ఇక్కడ ఉన్నావా ఏందా షించాను నువ్వు ఇట్ట తవ్వేసావు ఇక్కడేదో బెడ్రూమ్ మాదిరి అయితే ఉంది అడుగుదాం వేసావు సార్ షించాను కానీ మొత్తంతో చూసిన తర్వాత ఇక్కడ పడుకోవచ్చు గేసి అందరు ఇంకా అడుగుదావు సరేరే రే షించానుగా ఎట్ట తవ్వేవరా ఇంత పెద్ద టనలా అన్న ఫైవ్ హండ్రెడ్ కి డాలర్స్ మిస్ అయ్యి బయట చెప్పా గై షించానుగా వచ్చేసి మొత్తం టనల్ ఆడే తవ్వాడంట ఈ కథలు గైసి కథలు చెప్పండి బాగా చెప్తాలే ఆడేం తవ్వలేదన్నమాట మనుషులు పెట్టి తవ్విచ్చుంటాడు చూడరా షించాను పెద్ద బొక్కే పెట్టావు నాక ఫైవ్ హండ్రెడ్కే డాలర్స్ దొబ్బేసాను ఎప్పుడు ఇస్తావా ఈ టన్నలు వాడేసావా నువ్వు వాడేసి ఉంటావు స్వామి గైజీ టన్నులు వాడేసాడని డబ్బులు ఏం చేద్దాం గైజ్ ఇంకా టన్నులు మాత్రం భారీగా అయితే పెద్ద బంకర్ మాదిరి అయితే ఇది ఓకే ఇంక రా బయటికి వెళ్దామా ఇంటికి అయితే వెళ్ళగరా చించాను ఇంకా షాప్ కానీ తీసుకొచ్చేస్తాను నేను మనకొచ్చి వేరే ఇల్లు అయితే ఉందా ఫుల్ బొక్కలు ఎట్టావు కదా ఇప్పుడు మొత్తం రెడీ చేయించాలి చేపిస్తా చేపిస్తా అరే బండి ఎక్క రా వచ్చి నువ్వు ఏంద్రా బండి ఎక్కదా బండి ఎక్కి ఇంకా గాయజీ బండి అయితే భారీగా అయితే ఉంది చించాను మన బండేనా ఇది ఆ మన బండేలే ఎక్కుతా ఎక్కుతా పదరా ఇంకా పని కానిచ్చి గైస్ చించాను మాత్రం భలే కట్టించే స్టార్ మాత్రం ఏమంటే ఫైవ్ హండ్రెడ్కి డాలర్ ఖర్చు పర్లేదు గైస్ బాగుంది మొత్తం అంత బంగారు పెద్దగా అయితే ఉంది అండ్ మనం వచ్చేసి మన పాతింటికి అయితే వెళ్ళట్లేదు అనమాట ఇంకో ఇల్లు అయితే ఉంది మనకు అక్కడైతే వెళ్తాము ఎందుకంటే ఆయిల్ మొత్తం బొక్కెట్టేసాడు కానుగా నీటి చేపించాలన్నమాట ఓ టెన్ డేస్ పడుతుంది ఏం చేద్దాం చెప్పండి ఇంకా మన అయితే ఉంది అక్కడైతే వెళ్ళిపోదాం ఇంకా మన పాత సబ్స్క్రైబర్స్ అందరూ తెలిసే ఉంటుంది ఆ ఇంట్లో మనం వచ్చేసి ముందైతే ఉండేవాళ్ళము వెళ్దాం చేసి ఒకసారి వెళ్ళి చూద్దాం ఒకసారి వెళ్ళి మీ అందరు కూడా చూపిస్తానమాట ఏదో షించాన ఇంకేం బానే తవ్వా నీట్గా ఎంతమంది పిలిపించావు ఇరవై మంది అబ్బా 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 షించానుగా మానే మొత్తం సెటప్ చేసావు రే ఉండన్నారే నిమిషాలు ఈ బండి కూడా మందేనా ఎవరు లేపు చెప్పు నిజం చెప్పు నే అనలే నిజం చెప్పా ఏంది స్టీలింగ్ చేసావా ఏరాచించాను నీకు పది రోజులు ఇంట్లో లేకపోతే మొత్తం గబ్బు లేపేసావా పొద్దుందా నీకు కా ఏందయా ఇది చించాను మాత్రం ఫుల్ గబ్బులేపేశాడు లేపేసాడు సర్లేని ఇంకా మన ఇంటికైతే వెళ్ళిపోదాము బండి ఇక్కడ ఆపే ట్రవర్ ట్రవర్గాడు ఉన్నాడు ఒకసారి వెళ్ళి ట్రవర్ ట్రవర్గాడు ఉంటే వెళ్ళి మాట్లాడదాం ఒకసారి అరే ట్రవరు ఏం చేస్తానవా ఓపెన్ చేయి ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేయి ఏం చేస్తాను రే బా గబ్బు లేపేవా ఏం చేస్తున్నావురా వీడేందో కొంత తేడా పనులు చేస్తున్నాడు రే వెళ్ళి పారా ఇటు నుంచి పదరాశించాను వీడితో వద్ది వద్దు వేసి ఇంకా మొత్తంతా గబ్బు పనులు చేస్తూ ఉంటాడు గబ్బు నా కొడుకు తత్ తొత్తు రా ఇంకా బండెక్కు 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 ఇంకా బండెక్కి తొక్కితే అబ్బా అబ్బాయిన రా రా బండెక్కు బండి ఎక్కువ రారాషించాను రారన్నా బండెక్కు రాన్న ఇంకా వీడేందోగా శించాను కాదు అరే షించాను కా నువ్వు తవ్వితేట నీటి తవ్వాలి ఎందుకు చెప్పు దానికి పెద్ద బొక్కెట్టవా ఎవడుదాన్ని ఇప్పుడు పొడిచేది ఆ ఊర్లో అందరూ వచ్చేసి వెళ్ళిపోతారు లోపలికి ఏందాసించాను ఇదా ఓ పద్ధతి లేదు ఏంది లేదయ్యా మొత్తం నీటి క్లీన్ చేయాలి కైసా ఇల్లు ఇంకా ఇది ఇల్లు మందే అనమాట మనం వచ్చేసి అప్పట్లో ఉండేవాళ్ళము ఇప్పుడు మాత్రం ఒకసారి ఇల్లు చూద్దాం కైసి ఇంకా అప్పట్లో మన దగ్గర ఇల్లు తెలియదు అప్పుడు ఉండేవాళ్ళం కైతే ఇక్కడ మళ్ళీ ఆ మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి ఒకసారి ఇల్లు అందరికీ మొత్తం సెట్లయితే పెట్టామనమాట రే ఏందయ్యా ఇది ఇన్ని సెట్లు అయిపోయాయి మొత్తంతో పొదలైపోయాయి ఇక్కడ రే 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 చిన్నగా సినిగా ఏందా ఇది యో ఇరకపోయా ఇరకపోయాను రే 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 యాటికి యాటికి చిన్నగా చిన్నగా గేస్ లోపల ఇరకపోయాను అనమాట సరలేండి ఇంకొకసారి పైకి చూద్దాము ఎక్కువ అదే అది షింఛానుగా ఆడున్నావు రే ఇంకా తొందరగా అప్పట్లో నేను చాబాటు ఇక్కడ ఆడుకునే వాళ్ళము బలం ఉండేది అరువులు అన్న అప్పట్లోనే అది షించాను ఏడున్నరు రే ఎక్కడికి వెళ్ళిపోయాడు షించాను కంటే రే షించా అని యాటికి వెళ్ళిపోయారా రే ఇడు షించాను కంటే నా వెనకలు రా అంటే రావు నువ్వా ఆటికంటే అటుకెళ్ళిపోతావు మొత్తం గబ్బు లేపుతా ఉంటావా అరే చించానుగా అరే షించాను రారా ఎందుకు రా సత్తా పొద్దున పొద్దున్నే రారా వచ్చి పడుకోరా రే షించాన్ సైలెంట్గానే ఉండకదా మొత్తం అంతా బొక్కలు ఉంటావా నీకు ఎవరు ప్లానింగ్ ఇచ్చిందా రే చించానుగా రే షించాన్ ఆడున్నారా రే అటుకెళ్ళి పాడు రే ఏం చేస్తున్నారు ఆ పొద్దులో రే ఏం చేస్తానువా ఇట్రా ఇట్రా ఏందది ఏం చేస్తారు అసలు నువ్వు దానికి నీకేం పని రా ఇంకా ఇంట్లోకి రా ఇంట్లోకి వచ్చి సైలెంట్ పడుకో మళ్ళీ ఇక్కడ టన్నులు దవ్వద్దని చెప్తానా సైలెంట్కి ఇంట్లోకి వచ్చా ఓకేనా అదే పద్ధతి లేదు ఏంది లేదా జనాలకి సర్లెంట్గా వేసి ఇంకా ఎన్నిగానే వదిలేసామనుకోండి ఇంకోటలు తవ్వుతాడు సింఛాన్గాడు గాడికి వచ్చేసి బంకర్లు అంటే చాలా ఇష్టం అంటే అందుకే తవ్వేశాడు బాబ్బా ఏ ఉందిరా ఇల్లు అప్పట్లో ఇక్కడ మొత్తం గబ్బులు లేపేవాళ్ళము ఓకే ఉంది మొత్తం అంతా నీట్గా ఓకేపా సింఛాన్ పడుకో ఇంకా నువ్వు పడుకోని వెళ్ళి చిన్న రౌన్ కొట్టేసి వస్తా ఆ బండి మాత్రం బలే ఉంది కలిసి అంతా ఒకసారి స్పీడ్ టెస్ట్ చేద్దాము అరే సించాన్గా యాటికి వెళ్ళి పడిడు ముందు రోజు బెడ్రూమ్ అయితే అది కూడా చూపిస్తాను అనమాట ఏమంటే చిన్న ప్రాబ్లం ఇక్కడ వర్షం పడేటప్పుడు నీళ్ళన్నీ కార్తా ఉంటాయి ఏం చేయాలి ఇంకా సిమ్మింగ్ కొట్టడమే అప్పట్లో ఇంకా అరబులు పట్టించే సర్లేండి ఇంకా ఇక్కడ నుంచి తెలిపోదాము అరసించానుగా వర్షం పడింది అనుకో దాని కింద ఓకేనా ఓ పది రోజులు ఇక్కడే ఉండాలి ఆ టల్ మొత్తం నీట్ క్లీన్ చేపేసానా ఫుల్ బొక్కలు పెట్టావు గోడకం రాళ్ళు ఎక్కడంటే అక్కడ మొత్తం స్ప్రెడ్ చేసావా ఏందో అరే ఇక్కడ ఉండు ఇక్కడే ఉండు నేను చిన్న రౌండ్ కొట్టేసి సోకరా ఓకేనా ఇక్కడే ఉండు ఇక్కడ ఉండు ఇక్కడ ఉండు అంటే ఇక్కడ ఉండు ఎక్కువ కథలు పడద్దు ఓకేనా ఇంక వెళ్దాం ఇంకా చిన్న రౌండ్ కొట్టేసి వద్దాం నాకు కూడా కొంచెం బోరు కొడుతుంది అరే షించానుగా నువ్వు ఎక్కద్దురా బండి ఇక్కడే ఉండరా నేను చిన్న రౌండ్ కొట్టేసి వస్తా వెళ్ళిపోవాలి గైస్ ఇక్కడ నుంచి బండి ఎక్కాడు పోయేస్తా 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 సారీ రాంచాను ఏమనుకోదు గై షించాను కానీ ఇంట్లో అయితే అనమాట ఆడే ఉంటాడు గైసి ఇంకా మనం మాత్రం చిన్న రౌండ్ కొట్టేసి వద్దాము పద పదా పదా పుని పునీ అదే చిన్నవా చిన్నవా అయిపోయింది రామ్మ వచ్చేసా మనం ట్రావర్గాడ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి చేద్దాం గేసి వస్తా స్పీడ్ టెస్ట్ పదా ఇయ్ అద్దే వచ్చేసాము రేస్ట్రాక్ దగ్గరికి రేస్ట్రాక్ అది చిన్న ఎయిర్పోర్ట్ అనమాట అప్పట్లో మన ట్రవర్గా ఇక్కడే మొత్తం ప్లేన్ లో అన్ని చేసాడు మనం మాత్రం ఇప్పుడు కారేజ్ చేద్దాం ఒకసారి కమాన్ 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 పుని 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 అదే బండి మాత్రం భారీగా వెళ్తాం బ్రే బ్రేక్ బ్రేకొడ్ బ్రేక్ రే రే బండి బండి పొదల్లో వద్దురా సైడ్ నుంచి బా ఓకే గైస్ బండి మాత్రం భలే ముందు గైస్ నడుపుతా ఉంటే కిక్ వస్తుంది సర్లేండి ఇంకా మనం తొందర షిన్చాన్ గడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి అండ్ వెళ్లే ముందు గైస్ మన షాప్ కానీ కూడా పిలుచుకొని రావాలి అడొచ్చి అక్కడ అయితే ఉన్నాడు అని బిలికొచ్చేసి అనుకోండి ఒక టెన్ లో మొత్తం చేసేద్దాం అక్కడ ఆ టైంలో పూర్తి చేద్దాం గైతే ఎక్కువద్దు పెద్ద బొక్కెట్టాడు గైతే దానికి గోడకి ఎవడైనా బొక్కెడతాడా అందరు వెళ్ళిపోతాడు ఉంటారు దాంట్లో నీటికి మనం మళ్ళీ నీటికి పూర్తి చేసి బాగుంటుంది సర్లేండి ఇంకా పూర్తి చేద్దాం రే ఏందయ్యా ఇది మొత్తం అంత గబ్బులు చెప్తా ఉంటావు సర్లేని గేస్ ఇంకా నేను షాప్ దగ్గర తెలియపోతాను మీరు మాత్రం వెళ్ళేటప్పుడు లైక్ చేసేయాలండి షేర్ చేయండి కేసు కామెంట్ చేయండి ఎక్స్చేంజ్ చేయాలనేసి రెస్పో అంతవరకు బై గేస్